దళితుల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ప్రధాన ఎజెండా అని రుణమేళ సభలో తెలిపిన మంత్రి రావెల. డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించండి, నగరపాలక అధికారులను ఆదేశించిన వైసీపీ ఎమ్మెల్యే ముత్తప్ప. స్థానిక జీజీహెచ్ నుంచి కలెక్టరేట్ వరకు జూనియర్ డాక్టర్స్ భారీ ర్యాలీ నిర్వహించారు. నర్సింగ్ విద్యార్థి సంధ్య మృతికి కారకులైన ప్రొఫెసర్ లక్ష్మిని వెంటనే అరెస్టు చేసి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని ఆమెను కోర్టు ముందు హాజరు పెట్టాలని జూనియర్ డాక్టర్స్ మురళి మీడియాకు తెలిపారు. ప్రభుత్వం దీని మీద స్పందించాలి. ఇక్కడ ప్రజాన్యాయం మేము కోరుకునేది, ప్రజా కోర్టులో ప్రజాన్యాయం కోరుకుంటున్నాం. ప్రభుత్వాన్ని మీద పూర్తి నమ్మకంతో, వ్యవస్థ మీద నమ్మకంతో కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని అర్థించడానికి వచ్చాం. చంద్రన్న దళిత గిరిజన బాట కార్యక్రమం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఎన్నో పథకాలు అమలు చేసిందని, ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. అధికారులు నామమాత్రకంగా పనిచేయొద్దని, పథకాల గురించి తెలియని వారికి అర్థమయ్యేలా తెలియజేయాలని ఆయన ఆదేశించారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ఈ రాష్ట్రాన్ని వారి చేతులకు అప్పచెప్పారు. ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలడు, ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలడు, ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్ళగలడు, ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని సంక్షేమ బాటలో, ప్రగతి బాటలో ముందుకు తీసుకువెళ్ళగలడు. కష్టాలు ఉన్నటువంటి ఈ కాలంలో, సమస్యలు ఉన్నటువంటి ఈ సమయంలో, అడ్డగోలుగా విభజించబడినటువంటి ఈ రాష్ట్రం అనేక సమస్యలతో సతమతమతం అవుతున్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏకైక దిక్కు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆయనకు ఓట్లు వేసి గెలిపించి ఇవాళ పట్టం కట్టారు. అందుకోసం ఆయన ఒకే తపన, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా ఏ విధంగా నిలబెట్టాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రజలందరినీ కూడా ఏ విధంగా నడిపించాలి, స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మార్చాలి, నవ్యాంధ్రప్రదేశ్గా ఏ విధంగా మార్చాలి, అన్నిటికంటే మించి ఈ రాష్ట్రాన్ని సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా ఏ విధంగా రూపొందించాలని చెప్పేసి ప్రతిరోజు ఆయన మదన పడతా ఉన్నాడు, తపన పడతా ఉన్నాడు. పాత గుంటూరు బాలాజీ నగర్ లో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా పర్యటించారు. డివిజన్ లో ఉన్న సమస్యలను ఆయన స్థానిక ప్రజలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బాలాజీ నగర్ 7వ లైన్ లో గడప గడప కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి గడప కార్యక్రమం చేపట్టినందుకు ముందుగా ప్రజలు ధన్యవాదాలు చెప్తున్నారు. ఎందుకంటే కనీసం మా దగ్గరకు వచ్చి మా సమస్యలు వింటున్నారు, ఏదైనా అయితే వెంటనే మీరు పరిశీలించి వెంటనే చేస్తారు కాబట్టి మాకే ధన్యవాదం తెలియజేస్తున్నందుకు, నేను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి గడపడపకి వెళ్ళి అందరినీ కనుక్కొని వాళ్ళ సమస్యలు తీర్చమని చెప్పినందుకు నాకు చాలా నిజంగా నాకు కానీ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ గుంటూరు నగరంలో వన్ టౌన్ కానీ టూ టౌన్ కానీ అంటే ఈ కాలువల మురుగు కాలువలకు సంబంధించి ఆ కనీసం రిపేర్ అయినా చేస్తే ఏమవుతుందంటే కనీసం నీరు బయటకు పారేట ఉండాలి. మరి అదిగాక గుంటూరులో టూ టౌన్లో ఉన్న నీళ్లు మొత్తం వన్ టౌన్లో వచ్చి ఇట్టుంచే బయటకు వెళ్తూ ఉంటాయి కాబట్టి, మరీ ముఖ్యంగా గతంలో కేంద్ర మంత్రి మన వెంకయ్యనాయుడు గారు మరి ఈ నగరానికి 560 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించి ఇంకోటి ఏంటంటే తెలియజేస్తుంది, ఎందుకంటే ఇవాటి పని జరగాల్సిన పని జరగట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ గుంటూరు వన్ టౌన్లో 165 కాలనీలు ఉన్నాయి. అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా పేదవాళ్ళు జీవిస్తుంటారు. మరి పేదవాళ్ళు జీవించే వాళ్ళకి మరి ఈ కాలువలు సరిగా లేక, డ్రైనేజ్ సరిగా లేక ఆ దోమలు కొట్టి హాస్పిటల్ నిండిపోతున్నాయి. కానీ అందుకని ఏంటంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి మరి గతంలో కూడా తీసుకెళ్లారు, మళ్ళీ తీసుకెళ్ళి ఈ మరీ ముఖ్యంగా ఈ సైడ్ డ్రైన్ సంబంధించి కానివ్వండి, మరి ఇవన్నీ రేపు రాబోయే కాలంలో చేయడానికి మరి కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే చర్య తీసుకున్నా అని తెలియజేస్తూ, మరి అదేవిధంగా గత ప్రభుత్వం మరి ఎన్ని వాగ్దానాలు చేసింది, ఏమి చేసింది, మరి ప్రజలకు ఏ విధంగా మరీ ముఖ్యంగా డాక్టర్ మహిళలు అయ్యా చెప్తున్నారు, అయ్యా మా రుణమాఫీ ఎప్పుడు చెబుతుందని చెప్పి చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఏదైనా వీలైతే మరి వెంటనే ఆ రుణమాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ, మరి అదేవిధంగా చాలామంది ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, మరి ఇల్లు శాంక్షన్ అయినని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు చాలా ఇచ్చింది, మరి అవి ఆ పని ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అది వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటూ, మరి ఈ గడప కార్యక్రమం మరి నేను కానివ్వండి, రోసయ్య గారు కానివ్వండి, మరి ఈ వార్డు సంబంధించిన వార్డు ప్రెసిడెంటు వెంకటేశ్వరరావు కానివ్వండి, ఐలాస్ అందరూ కూడా కలిసి అంటే ప్రజా సమస్యలు ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆ సమస్యలు తీర్చుకుంటా
అది ఆ విధంగా మరి కార్పొరేట్ అధికారులతో కూడా మాట్లాడి ఆ విధంగా పనిచేసుకుని ముందుకెళ్తున్నందుకు ప్రజలు మమ్మల్ని ముందుగా వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తారు. అదేవిధంగా ఏది ఏమైనా ఈ నగర పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మీ ఇండ్లు ఏ విధంగా ఉంటుందో ఇంటి ముందు కూడా అదే విధంగా ఉంచాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అదేవిధంగా చెత్తా చెదారం ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ వేయాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని, ఎందుకంటే మన అమ్మాయి పుట్టినరోజు, అమ్మాయి అబ్బాయి పుట్టినరోజు, పెళ్లి రోజు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈ నగరం మొత్తం 1 టౌన్ 2 టౌన్ మొత్తం కూడా చెట్టు నాటే కార్యక్రమం ప్రతి ఒక్కరు చేపట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అదేవిధంగా గుంటూరులో ట్రాఫిక్ సమస్య నా ఫ్రెండ్స్ కానీ నా పార్టీ వాళ్ళు కానీ అన్ని పార్టీల వాళ్ళు కూడా సైకిల్ మోటార్ పెట్టేటప్పుడు ఒక పక్కన పెట్టాలని చెప్పేసి ఎక్కడపడితే అక్కడ పెట్టకుండా ఒక ట్రాఫిక్ సమస్య, ఆ సమస్య మీకు వచ్చిన ఒకటే నాకు వచ్చిన ఒకటే, అందుకని ప్రతి ఒక్కరూ ఒక క్యూలాగా వరుసగా పెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అన్నమాట. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర కార్మికుల సమస్యలపై నిరాహార దీక్షలు నిర్వహించారు. మున్సిపల్ పారిశుద్ధ కార్మిక కుటుంబాలను రోడ్ల పాలు చేసే జియో నెంబర్ 279 రద్దు చేయాలని డిమాండ్ చేసిన కార్మిక సంఘాలు ఈ సందర్భంగా ఏఐటీయూసీ నగర కార్యదర్శి కోట మల్లయాద్రి విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. వీటిల్లో ముఖ్యంగా మరి పర్మనెంట్ కార్మికులకు సంబంధించి 16 రోజుల జీతానికి సంబంధించి జీవో విడుదల చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకి స్కిల్డ్ సెమీస్కిల్డ్ అన్స్కిల్డ్గా మరి 151 జీవో ప్రకారం అందరికి కూడా జీతాలు పెంపుదల చేయాలని కోరుతా ఉన్నాం. జీవో ఇచ్చి 2 నెలలు అయినప్పుడు కూడా ఇంతవరకు జీవో అమలుకు మాత్రం ప్రయత్నం చేయకుండా ఈ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతూ ఉంది. అట్లాగే మరి 279 జీవోని రద్దు చేయాలని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఈ 279 జీవో పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి బడా కాంట్రాక్టరు ఏదైతే మరి టెండర్లకు సంబంధించి కాంట్రాక్ట్ నిర్వహించుకుంటా ఉన్నాడో కాంట్రాక్టర్ వరికల్లు రవికుమారు మరి 5000 రూపాయలు ఆ జీవోని రద్దు చేస్తా జీవో రద్దు కోసమని వసూలు చేయడం జరిగింది. అట్లాగే కార్మికులు మరి అనేక మంది భయపడి అందరు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. కొంతమంది డబ్బులు ఇవ్వని కారణంగా మరి అరణాలపేటలోని మరి 5 వర్కర్లని నిన్న పనిలో తొలగించడం జరిగింది. ఆ కమిషనర్గా దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అట్లాగే మరి 5 కూడా మరి ఏదైతే గతంలో వర్కర్లు ఎవరిని కూడా కాంట్రాక్ట్ మారినా మార్చకూడదు అనేది అగ్రిమెంట్ ఉంది. అట్లాగే బ్యాంకుల్లో నేరుగా జీతాలు ఇవ్వాలని మరి జీతాలు 5వ తారీఖు లోపిస్తూ ఉన్నారు. ఇప్పుడు అవన్నీ కాకుండా చేతితో జీతాలు ఇస్తూ కార్మికుల నుంచి పనుల నుంచి తొలగించి అక్రమంగా మామూలు వసూలు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈ నగరంలో మరి ఇన్స్పెక్టర్లు మేస్త్రులు అట్లాగే కాంట్రాక్టర్ కుమ్మక్కై మరి ప్రజలు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. ముఖ్యంగా మరి గత వారంలో ఒక 3 డివిజన్ సంబంధించి ఏదైతే అధికారులు ఉత్తర్వులు లేకుండా ఐరిస్ తీసే పని లేకుండా ఉందో దాన్ని అతిక్రమించి కాంట్రాక్టర్ దగ్గరుండి కొత్తగా పనులు డివిజన్లు మాత్రం జరిగింది. దాన్ని కూడా అరికట్టాలని కమిషనర్ గారు దృష్టి తీసుకెళ్ళాం. ఏదైనప్పటికీ కాంట్రాక్టులు మారినప్పుడు కూడా ఏ డివిజన్లో పనిచేసే వర్కర్లు అక్కడే ఉండాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి కమిషనర్ గారు కూడా స్పందించడం జరిగింది. తొలగించిన 5 కార్మికులు కూడా మరి పనిలోకి తీసుకుంటామని చెప్పారు. అయినప్పుడు కూడా ఈరోజు కూడా మరి 5ని పనిలో తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో ఈ నిరాహార దీక్షలు. మైనారిటీల ఆర్థిక అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని, కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పదవులు ఇస్తుందని ముస్లిం మైనారిటీ చైర్మన్ గా 2వ సారి నిమితులైన ఎండీ హిదాయత్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మద్దాలి గిరిధర్ మీడియాకు తెలిపారు. ఈరోజు మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులై మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సోదరులు హిదాయత్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు గుంటూరు నగరంలో మరి ర్యాలీగా ఏర్పడి మరి ఇక్కడ నుండి విజయవాడకి పోయి మరి విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే ఇవాళ మైనారిటీ సంక్షేమం కోసం మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టున్నారు. మరి గతంలో చూసుకుంటే విభిన్నంగా ఈరోజు ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మనం గతంలో చూస్తే ఒక దుల్హన్ పథకం చూస్తే ఎంతో లోపభూయిష్టంగా ఉండేది. కేవలం 20,000 రూపాయల కోసం కలెక్టరేట్ చుట్టూతో కూడా ఎన్నో రోజులు తిరిగి ఆడ వెయిట్ చేసిన పరిస్థితులు ఉండేవి. కానీ ఇవాళ ఒక దుల్హన్ పథకంలో మరి 1,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా కూడా ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని చేసుకుని ముందుకెళ్తున్నారు. అలాగే ఎంతో కాలంగా ఎదురు చూసిన ఇమాములు మౌజములకు కూడా మరి ఇవాళ జీతభత్యాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇవాళ ముఖ్యంగా చూస్తే ఇవాళ రంజాన్
కానుక కానివ్వండి, అలాగే సంక్రాంతి కానుక కూడా ఇవాళ మైనార్టీలు కూడా అందరికీ ఉపయోగపడేలాగా ఈరోజు మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు తప్పకుండా. అలాగే మా హిదాయత్ గారు గతంలో కూడా మన మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా చేసిన అనుభవం వారికి ఎంతో ఉంది. మరి ఇవాళ కొత్త స్కీములు కొత్తగా ఇవాళ కార్పొరేషన్ బలోపేతం చేసే విధంగా కూడా ఇవాళ ఫండ్స్ కూడా పెంచడం జరుగుతూ ఉంది. మరి కార్పొరేషన్లో మళ్ళీ ఇవాళ మైనార్టీలు కూడా అందరూ మళ్ళీ తెలుగుదేశం వైపు చూస్తూ ఉన్నారు. తప్పకుండా హిదాయత్ గారి నాయకత్వంలో చైర్మన్షిప్లో ఈ కార్పొరేషన్ మరింత ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటా వారికి. జార్ఖండ్ వేదికగా బుధవారం జరిగిన నాలుగో క్రికెట్ మ్యాచ్ లో ధోని సేన టీం 19 పరుకుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. ఇక శనివారం వైజాగ్ లో జరిగే సిరీస్ ఆఖరి వన్డే మ్యాచ్ అందరి దృష్టి నెలకొంది. And again, spits the field. Wit on offer, and he smashed that through the offside. Third boundary of the over. Edged. And will go away to the boundary. There's no second slip. That's a good shot. Very controlled. And they're dealing in boundaries at the moment this time. So there you go. New Zealand restricting India to 241. 3 wickets for Saudi, 2 wickets for Nisham. And 2 for Bolt. New Zealand win by 19 runs. ఇక ఈ బుల్టన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.